లెమూరియన్స్ అంటే మాస్టర్స్ నిజం చెప్పాలంటే లెమూరియన్స్ మన భారతీయ సాంప్రదాయానికి చెందినవారు. మన భారతదేశం ఇప్పుడు ఉన్నట్టుగా అప్పుడు లేదు. అప్పుడు ఆసియా ప్రాంతం అంతా ఒకే ప్రాంతంగా ఉండేది. అసలు అప్పుడు ఖండాలే వేరేగా ఉండేవి. ఈ మంచుయుగం వచ్చిన తర్వాత సముద్రాలు విడిపడి కొత్త ఖండాలు ఏర్పడ్డాయి. పాత ఖండాలు సముద్రంలో కలిసిపోయాయి. ఈ లెమూరియన్స్ వాళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాల పరంగా మన భారతీయులు, మన సనాతన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు. మన వేద ఉపనిషత్ యొక్క దాంట్లో కూడా వీళ్ళ ప్రస్తావన ఉంటుంది. ఇదంతా మాస్టర్స్ నేను చెప్పేది 35,000 సంవత్సరాల క్రితం. మన చరిత్రకి కూడా ఇంకా అందలేదు, మన సైన్స్ కూడా ఇంకా ఆ కాలానికి వెళ్ళి చూడలేదు. అలాంటి 35,000 సంవత్సరాల క్రితం ఈ భూతలం మీద జరిగినటువంటి ఒక మహోజ్వల ఘట్టాన్ని మీ ముందు ఉంచుతున్నాను మాస్టర్స్. అట్లేషియన్స్ ఎలాగైతే శాస్త్రానికి సైన్స్కి ప్రతినిధిలో, లెమూరియన్స్ అజ్ఞాతమైనటువంటి ఆ దైవాన్ని ఆరాధించేవారు. సైన్స్ని కూడా నమ్ముతారు, కానీ సైన్స్ని మాత్రమే నమ్మేవారు కాదు. సైన్స్తో పాటు వాళ్ళ కళ్ళ ముందు కనిపించే ఆ ప్రకృతి మాతృకలను నమ్మేవారు. వారు గాలిని పూజించేవారు, సూర్యుడిని పూజించేవారు, ఆ చంద్రుణ్ణి పూజించేవారు, నక్షత్రాల అవతల ఉన్నటువంటి లోకాలలో ఎవరున్నారు, అసలు మానవ జన్మ ఎలా సంభవించింది, ఆత్మ అంటే ఏమిటి, దైవం ఎలా సృష్టించింది, ఇలాంటి మౌలికమైన ఆధ్యాత్మిక ప్రశ్నలు వాళ్ళలో వాళ్ళు ఆలోచించేవారు. ఆ ఫిలసాఫికల్ నాలెడ్జ్లో ఉండేవారు వాళ్ళు. మన సనాతన భారతీయ నాగరికతలో కూడా, వేదాలు ఉపనిషత్తు కాలంలో కూడా మనము కూడా ఇలాంటి ఆలోచన వ్యవస్థని మనం కలిగి ఉన్నాము. అందుకే చెప్తాను, ఆ లెమూరియన్స్ అనేవాళ్ళు మన భారతీయ సంతతికి చెందిన వాళ్ళు అని చెప్పి. అలాంటి లెమూరియన్లను అట్లేషియన్స్ చాలా హీనంగా చూసేవారు మాస్టర్స్. ఎందుకు హీనంగా అంటే, అట్లేషియన్స్కి సైన్స్ మాత్రమే ఇంపార్టెన్స్, కర్మేంద్రియాలకు సంబంధించిన విషయాల వరకు మాత్రమే వాళ్ళు నమ్మేవారు. జ్ఞానేంద్రియాలకు సంబంధం లేనటువంటి ఎలాంటి విషయాన్నైనా వాళ్ళు నమ్మేవారు కాదు, నమ్మే వాళ్ళని హీనంగా చూసేవారు. అట్లా ఉన్నటువంటి అట్లేషియన్స్ లెమూరియన్స్ని చాలా హీనంగా చూడడం ప్రారంభించారు. మీకు సైన్స్ తెలియదు, మీకు సాంకేతికత తెలియదు, మీరు ఎక్కడో ఉన్నటువంటి అజ్ఞాత దైవాన్ని ఆరాధిస్తారు, మాకు చూపించండి ఆ దైవాన్ని, మీరు ఆత్మ అంటారు, అవన్నీ మాకు చూపించండి అని వాళ్ళని హింసించేవాళ్ళు. వాళ్ళ కింద వాళ్ళని ఎంతో అసలు అనగదొక్కేవారు. రాజులు మొత్తం అట్లేషియన్స్ కదా, ఎంతో హీనంగా చూడబడేవారు ఆ లెమూరియన్స్. ఇంకా వీళ్ళు ఎప్పుడైతే మన నార్త్ నుంచి సౌత్కి షిఫ్ట్ అయిపోయారో, సౌత్ అట్లేషియాకి వచ్చారు, ఇంకా హింస ఇంకా ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల్లో అలాంటి అసలు ప్రజలని మామూలు జంతువుల కంటే, కుక్కల కంటే హీనంగా చూస్తున్నటువంటి పరిస్థితుల్లో, అలాంటిగా లెమూరియన్ నాగరికతలో ఒక లెమూరియన్ కుటుంబంలో ఒక సామాన్య మానవుడిగా జన్మ తీసుకున్నాడు రామ్తా.